మా స్వాతంత్ర సమరయోధుడు, ఒక తెలంగాణ ఉద్యమకారుడు, వయసును గౌరవించి ఒక ఉపాధ్యాయుడు, ఒక అధికారి అయ్యా గౌరవంగా జెండా ఎగరేస్తానికి స్వాగతించారు. ఒక దుర్మార్గుడు, ఒక బ్రోకర్, ఒక కోవట్ జెండా ఎగరేస్తా అంటే సమాజం ఏ రకంగా చూస్తుందో అదే దృష్టిలో పెట్టుకుని నేను లైవ్ లో. సార్, ఇప్పుడు కౌశిక్ రెడ్డి మాట్లాడిన విషయంలో బీఆర్ఎస్ నేతలకు ఏమన్నా మీరు చెప్పారా? కేసీఆర్ కో, కేటీఆర్ కో, లేకపోతే హరీష్ రావు కో? కొంతమంది చెప్పా, ఇంకా కొంతమంది నేను చెప్తా. అంటే వాళ్ళు మీరు చెప్పిన వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది సార్? కౌశిక్ రెడ్డి మాట తీరు పెద్ద ఆయనకి మనం చెప్పలేం కదా. అంటే మీ బీఆర్ఎస్ పార్టీలో, మీ బీఆర్ఎస్ పార్టీలో కౌశిక్ రెడ్డి ఇంతగా మరి దుడుకుగా వ్యవహరించడానికి గల కారణాలు ఏంటి? మరి ఎందుకు వారించలేకపోతున్నారు? అటువంటి దుర్మార్గుల వల్లనే కదా పార్టీ వాళ్ళ అపోజిషన్లో కూర్చోవాల్సి వచ్చింది. ఇంతకు మీరు పిఎస్సీ చైర్మన్ ఎప్పుడు తీసుకుంటారు బాధ్యతలు? పిఎస్సీ పదవికి సెలెక్ట్ చేశారు, అఫీషియల్గా వచ్చిన బులెటిన్ వచ్చిన విషయం మీరు చూశారు, నేను చూశాను. సమయం చూసుకుని ఖచ్చితంగా తీసుకోండి. అంటే మీకు చైర్మన్ విషయాన్ని కేసీఆర్ దృష్టికి, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారా సార్? వారి తరపు నుంచి ఎవరైనా అడిగారా మిమ్మల్ని? నన్ను కొంతమంది సంప్రదించారు, బీఆర్ఎస్ నేతలే సంప్రదించారు. చక్కగా మాట్లాడుకున్నాం, ఎటువంటి కాంట్రవర్షన్ లేదు. ఈ బ్రోకర్ వచ్చి కాంట్రవర్షన్ క్రియేట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ. అంటే దాన్ని తప్పించడం కోసమే దీన్ని తీసుకొచ్చారనుకుంటున్నారా? ఇప్పుడు 10 మంది ఆశిస్తారు, 10 మందికి పదవులు దక్కా. దానిలో 9 మంది అసంతృప్తి చెందటం, కొంతమంది మౌనంగా ఉండటం, కొంతమంది అసహనం వ్యక్తం చేయటం అనేది సహజం. వాళ్ళు అసహనం వ్యక్తం చేశారు ప్రశాంత్ రెడ్డి వీళ్ళంతా, సహజం.